రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గత 20 రోజులుగా గ్రామ పంచాయతీ పరిషత్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో పరిషత్ కార్మికులు బంద్కు పిలుపుని ఇవ్వడం జరిగింది. బుధవారం బంద్లో భాగంగా వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్కు సహకరించారు. కార్మికులు గత 21 రోజులుగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు కోరేది గుంతమ్మ కోరికలు కాదు, 51 జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి వీళ్ళను పర్మనెంట్ చేసినటువంటి అవసరం ఉంది. ఇవాళ మోరి కానీ చిత్త కానీ మనం చేసే పనిని చెయ్యని పని కూడా వాళ్ళు చేసి మనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందో తెలుసలేదు. ప్రజలు కూడా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మరి ఇలా సఫాయి కార్మికులకు ఇలా జీతాలు ఆడపడిగా జీతాలు ఇస్తున్నారు. మరి ఇలా ఏ కూలికైనా కానీ ఒక ఆడ మనిషి కూలికపోతే 21 రోజులుగా సఫాయి కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని చేస్తున్న విరార దీక్షను అసలు పట్టించుకోకుండా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న ఈ ప్రాంత ఎమ్మెల్యే కేటీఆర్ గారు అయితేనేమి, ఈ కేసీఆర్ గారు అయితేనేమి, వాళ్ళ మొండి వైఖరిని మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం గుంతమ్మ కోరికలు అడగలేరు, వాళ్ళు ఏమడుగుతున్నారు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు. నువ్వు పట్టణ ప్రగతి పెట్టినా, నువ్వు పల్లె ప్రగతి పెట్టినా, నీ సర్పంచ్లో వార్డు మెంబర్లో ఎంపీటీసీలో నీ అధికారంలో పనిచేస్తలేరు, వీళ్ళే పనిచేస్తున్నారు. నీకు పల్లె ప్రగతి అయినా పట్టణ ప్రగతి